26వ తారీఖు నాడు హయగ్రీవాచారి మైదానంలో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర యూనిట్ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార యాత్ర 100 రోజుల భారీ బహిరంగ సభను నిర్వహించుచున్నామని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో సమస్త తెలంగాణ ప్రజలకు తెలియజేయడం జరుగుతోంది. ఈ భారీ బహిరంగ సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి లక్షలాదిగా హాజరయ్యి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా సమస్త ప్రజానికాన్ని కోరడం జరుగుతుంది. మిత్రులారా, ఈ యొక్క భారీ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతలకు గురైతున్నటువంటి వెనుకబడిన కులాలైన బీసీలను 70 ఎమ్మెల్యేల వరకు చట్టసభలకు పంపేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్ఫూర్తి పొంది బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పుట్టిన నేల నుంచి మొదలైనటువంటి బహుజన రాజ్యాధికార యాత్ర 100 రోజులు పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంగా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభకు జాతీయ కోఆర్డినేటర్ గారు ఆకాష్ ఆనంద్ గారు, రాజ్యసభ సభ్యులు, 7 రాష్ట్రాల చీఫ్ కోఆర్డినేటర్ గౌరవనీయులు రామ్జీ గౌతమ్ గారు, తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గౌరవనీయులు మంద ప్రభాకర్ గారు హాజరవుతా ఉన్నారు. మరి యాత్ర రాజ్యాధికార యాత్ర రథసారథి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గారి నేతృత్వంలో మార్చి 6న మొదలైనటువంటి రాజ్యాధికార రథయాత్ర సుమారుగా 700 గ్రామాలను పూర్తి చేసి వేలాది మంది ప్రజలను కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకొని ఈరోజు ఇక్కడ ఈ యొక్క మైదానంలో జూన్ 26వ తారీఖు నాడు బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నాం. మీడియా మిత్రుల సమక్షంలో తెలంగాణ ప్రజలందరినీ కూడా హృదయపూర్వకంగా ఈ మీటింగ్కు ఆహ్వానిస్తా ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ భోజనాలు పెట్టదు, బహుజన్ సమాజ్ పార్టీ బండ్లు పెట్టదు. ఈ బహిరంగ సభకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళ తువ ఖర్చు, వాళ్ళ భువ ఖర్చు వాళ్ళే పెట్టుకొని స్వచ్ఛందంగా ఈ బహిరంగ సభకు వస్తూ ఉన్నారు. తెలంగాణ నలువైపుల నుంచి మాకు ఈ సమాచారం ఉన్నది. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన రాజ్యాధికార యాత్ర చేపడుతూ దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ యాత్ర ముగింపు ఏదైతే ఉందో అది 100వ రోజు సభ జూన్ 26వ తారీఖు హయగ్రీవాచారి గ్రౌండ్లో ఇదే గ్రౌండ్లో మేము పెడతా ఉన్నాం. సో మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ ప్రజానీకానికి ఇక్కడ ఉన్నటువంటి మేము బహుజన సమాజ్ పార్టీ కార్యనిర్వాహకం అంతా మేము చెప్పేది ఏంటంటే ఇది మన భరోసా, ఇది మన భవిష్యత్ బహుజనుల యొక్క భరోసా సభ. ఇది ఈ సభకు తెలంగాణ నుంచి నలు మూలల నుంచి ఈ అవసరం అనుకుంటే దేశవ్యాప్తంగా కూడా తరలివచ్చి ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ యొక్క 100వ రోజు ముగింపు సభను విజయవంతం చేసి మన యొక్క భవిష్యత్తుకు బాటలు వేసి ప్రవీణ్ కుమార్ సార్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి బహుజనుడు తూచా తప్పకుండా ఈ బహుజన ఈ సభలో పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా తరఫున యాజ్ ఎ ఇన్ఛార్జ్గా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.